కరీంనగర్ ముగ్దుంపురం ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం పేరుతో ఆర్టీసీ ఆస్తి పత్రాలు రెడీ అయ్యాయని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని నామరూపాలు లేకుండా అమ్మేస్తాడని ఆరోపించారు. 99 ఏళ్ల లీజ్ పేరుతో ఆర్టీసీ ఆస్తులు దోచుకునేందుకు కుట్ర పన్నారని అన్నారు బండి సంజయ్. కార్మికులకు ఆర్టీసీ ఆస్తులని లీజు పేపర్లు రెడీ ఉన్నాయి. కేసీఆర్ కుటుంబం పేరు మీద, కేసీఆర్ బినామీ పేర్ల మీద, ఆర్టీసీ అగ్రిమెంట్ లీజు పేరు మీద అగ్రిమెంట్ పేపర్లు రెడీ ఉన్నాయి. మళ్ళా కేసీఆర్ కనుక ముఖ్యమంత్రి అయితే ఆర్టీసీ ఆస్తులని ఇవాళ 99 సంవత్సరాల లీజు పేరు మీద మొత్తం పొట్టు పొట్టు సంకబుతాడు. ఆర్టీసీ కార్మికుల బతుకులు బర్బాద్ చేస్తాడు. ఆర్టీసీని మొత్తం నిర్వీర్యం చేస్తాడు. ఈ ఆడవాడికి పట్ట పగ్గా లేకుండా ఉండాలని విషయాన్ని ఆర్టీసీ కార్మికులు గుర్తుంచుకోవాలి. మరి పేదల కోసం నేను కొట్లాడుతున్నాక ఇలా వీళ్ళు వచ్చేవాడని మీకోసం కొట్లాడేదా? వీళ్ళు వచ్చి కొట్లాడేదా? ఇలా కంగుల కమలాకరణ మంత్రి రేషన్ కార్డు వచ్చినాక మీకు ఎవరికైనా, మరి మంత్రి ఆయనే, ఆయన సంతకం పెడితే రేషన్ కార్డు వస్తాయా? ఈయన సంకల్ప ఫైల్ పెట్టుకున్న కేసీఆర్ సార్ ఉంటే కేసీఆర్ కలుతాడు? ఆయనకు కలుతాడు? ఆయన కేసీఆర్ కు ఎవరు కలవడు? కేసీఆర్ కేసీఆర్ 100 రూములు కట్టుకున్నాడు ఫామ్ హౌస్ లో. దానిలో రోజుకో రూమ్ లో దానితోడు, రోజుకో రూమ్ లో వంట.